ఎస్ఐట్ న్యూస్ కి స్వాగతం. నేను విజిత. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో కాకినాడ జిల్లా సామర్లకోట టీడీపీ శాసనసభ్యులు నిమ్మకాయల రాజప్ప తనయుడు, నిమ్మకాయల రంగనాథ్ మరియు నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసే ప్రయత్నం చేస్తుండగా నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రంగనాథ్ మీడియాతో మాట్లాడుతూ, మచ్చలేని నాయకులు టీడీపీ నేత చంద్రబాబు నాయుడు అని, అటువంటి నాయకునికి ఐటీ నోటీసులు పేరిట అరెస్టు చేయటం ఏంటి అని ప్రశ్నించారు. ఏదో ఒక రకంగా ఆయన్ని ప్రజల్లోకి రాకుండా చేయటమే వైసీపీ లక్ష్యంగా పెట్టుకుందని వాపోయారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయటం దారుణమని చెప్పారు. కార్యక్రమంలో రంగనాథ్తో పాటు ఆడబాల కుమారస్వామి, బలసు శ్రీనివాస్, ఎలిశెట్టి నాని, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అర్ధరాత్రి పూట చంద్రబాబు నాయుడు అక్రమంగా అరెస్ట్ చేయటం కరెక్ట్ కాదు. అది ఏ తప్పు చేయని చంద్రబాబు నాయుడు కావాలని, ఒకరోజన్న స్టేషన్లో ఉంచాలని జగన్ గారు ఇలా చేయటం చాలా తప్పు. రాష్ట్రమంతా కూడా నిరసన జరుగుతుంది. మేమందరం కూడా నిరసన ర్యాలీ తీద్దామంటే మమ్మల్ని కూడా అరెస్ట్ చేయటం అనేది చాలా తప్పు. ఇది శాంతియుతంగానే చేస్తున్నాం. మేము శాంతియుతంగా చేస్తుంటే మమ్మల్ని అందరినీ స్టేషన్కి లాక్ రావటం ఇవన్నీ కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ నిరసనగా పెద్దాపురం నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు మన నిమ్మకాయల రంగనాథ్ ఆధ్వర్యంలో మటన్ సెంటర్ లో శాంతియుతంగా ధర్నా చేస్తున్న తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకురావడం జరిగింది. ఇది చాలా దుర్మార్గం. ఈ పోలీసు వ్యవస్థ కూడా జగన్ గారికి కత్తులుగా మారి ఈరోజు అన్యాయంగా ఈ తెలుగుదేశం నాయకుల్ని, కార్యకర్తల్ని కూడా అరెస్ట్ చేయడం చాలా హేమమైన చర్య అని తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారిని వెంటనే విడుదల చేయాలి, లేకపోతే రాష్ట్రం అంతా కూడా అల్లకల్లోలమయ్యే పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో ఉంది. కాబట్టి ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త కూడా తెలుసుకునే ప్రజలందరికీ కూడా ఈ చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్టుని వివరించి ప్రజల్లోకి వెళ్ళాలని కూడా తెలియజేసుకుంటూ, ఈ పెద్దాపురం నియోజకవర్గ నాయకులందరినీ కూడా ఎన్నే విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పనిచేసి 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకులు చేసినటువంటి చరిత్రలో ఉండిపోతే
మరి పాదయాత్ర కార్యక్రమాన్ని చూసి ఈ యొక్క ప్రజల యొక్క వందన చూసి ఇటు లోకేష్ గారు యువగళం పాదయాత్ర అటు అది చంద్రబాబు నాయుడు గారు కూడా పాదయాత్రకి విశేషమైనటువంటి ఈ యొక్క జన మద్దతు తెలియజేయడంతో చూడలేక ఈయన మీద ఏదో ఒక రకంగా తప్పుడు కేసులు బనాయించి ఒక్కరు ఏదైనా సరే ఈయన పెట్టాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క రాజ్యాంగం మరి ఇది తప్పుదోవ పట్టించి మరి ఇది అంబేద్కర్ రాజ్యాంగమో లేకపోతే ఇదేమన్నా సైకో రాజ్యాంగం అని చెప్పేసి ఈరోజు మేము అడుగుతున్నాం. ఈవేళ మరి నిమ్మకాయల రంగనాథ్ గారు ఆధ్వర్యంలో సామర్లకోటలో ఈ యొక్క నిరసన తెలియజేసి శాంతియుతంగా మా యొక్క ధర్నాన్ని తెలియజేస్తే ఇక్కడ స్టేషన్ తీసుకురావడం అనేది చాలా మరి చాలా దుర్మార్గం. మరి ఖచ్చితంగా కూడా పోలీసు వ్యవస్థ కూడా తెలుసుకుని ఈ యొక్క రాజ్యాంగాన్ని ఈ యొక్క లా అండ్ ఆర్డర్ను కూడా పాటించాలని చెప్పేసి ఈ యొక్క మీడియా ద్వారా తెలియజేస్తున్నాం.